పద్దెనిమిది ఎమ్మెల్సీ స్థానాల్లో బడుగు బలహీన వర్గాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెద్దపీట వేయడాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్వాగతించింది సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి కర్రీ వేణుమాధవ్ తెలిపారు అధిక సంఖ్యలో పదవులు ఇచ్చి బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కల్పిస్తున్నారని కొనియాడారు ఎమ్మెల్సీ స్థానాల్లో బడుగు బలహీన వర్గాలకు సీఎం జగన్ పెద్దపీట వేయడాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్వాగతించింది సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి కర్రీ వేణుమాధవ్ తెలిపారు అధిక సంఖ్యలో పదవులు ఇచ్చి బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కల్పిస్తున్నారని కొనియాడారు టిడిపి హయాంలో బీసీలకు కేవలం నామమాత్రంగానే పదవులు ఇచ్చేవారని అంటున్న కర్రీ వేణుమాధవ్తో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని జాతీయ బీసీ కమిషన్ ప్ర అధికార ప్రతినిధి కర్రి వేణుమాధవ్ కూడా స్వాగతిస్తున్నారు అసలు బీసీలకి పెద్దపేట వేయడం పట్ల బీసీ సంఘాలు ఏమనుకుంటున్నాయనే విషయాలు మనతో మాట్లాడడానికి వేణుమాధవ్ గారు సార్ చెప్పండి సార్ ఇప్పుడు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే పదవులు అయితేనేమైంది లేదంటే పనులు అయితే ఏమైంది అన్నింటిలో కూడా బీసీలకే పెద్దపేట వేస్తున్నారు దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు తప్పనిసరిగా ఇది ఒక అద్భుతమైనటువంటి అనౌన్స్మెంట్గా జాతీయ బీసీ సంక్షేమ సంఘం భావిస్తూ ఉంది ఎందుకంటే మేమెంత జనాభా ఉన్నామో మాకంత వాటా అని చెప్పి ఇప్పటికీ నినాదంగానే మారిపోయింది మా పరిస్థితి గత నలభై ఏళ్ళుగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణ గారు చేస్తున్నటువంటి పోరాటాలు మా ఈ ఢిల్లీ దాకా వెళ్ళినా సరే కానీ క్షేత్రస్థాయిలో వచ్చేసరికి ఎప్పుడూ లోటుగానే కనిపించాయి కానీ ఇవాళ ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ లిస్టు చూస్తే ముందుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కమిట్మెంట్కి మేము హృదయపూర్వక స్వాగతం అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాం పద్దెనిమిది వాటిల్లో పదకొండు బీసీలకి మరి రెండు ఎస్సీ ఒక ఎస్టీ పద్నాలుగు ఒక నలుగురు ఓసీలు అంటే ఎంత జనాభా ఉంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నటువంటి ఓసీలకి నలిగించి ప్రతిమా కులాలందరికీ రాజ్యాధికారం కల్పించడం అనేది ఇది ఒక చారిత్రార్థకమైన విషయం అందుట్లో ఇప్పటిదాకా పరిపాలించిన వాళ్ళు ఎవరు కూడా ఒక ఎమ్మెల్సీ పదవిని కానీ ఒక రాజ్యసభ పదవిని కానీ ఈ రకంగా